మొదట్లో కరోనా మహమ్మారిని చాలా తక్కువ అంచనా వేశారు చాలామంది కానీ ఇప్పుడు కరోనా పేరు చెప్తే భయంతో వణికిపోతున్న వారు ఉన్నారా అంటే ప్రతి ఒక్కరూ ఉన్నారు లేని వాళ్ళు చాలా అరుదుగా ఉండి ఉంటారు ఎందుకంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కోట్లలో దేశవ్యాప్తంగా చూస్తుంటే లక్షల్లో రాష్ట్రాల వారీగా చూసుకుంటే వేలల్లో అసలు వెయ్యికి తక్కువ కేసులు అయితే నమోదు అవ్వట్లేదు ఇరవై నాలుగు గంటల లెక్కలు చూసుకుంటే కనుక అంత దారుణంగా విస్తరించేసింది కరోనా మహమ్మారి దాని వ్యాప్తి రోజు రోజుకి తీవ్రతరం అయిపోతుంది అయితే చాలామంది నిపుణులు శా చాలామంది శాస్త్రవేత్తలు ఓకే దీనికి సంబంధించి వ్యాక్సిన్ కనిపెట్టే ప్రయత్నాలు అయితే జరుగుతూనే ఉన్నాయి అది ఎంత త్వరగా వస్తే అంత మంచిదని అనుకుంటున్నారు ఓకే ఆ విషయాన్ని పక్కన పెడితే కనుక దీని తీవ్రత ముందు ముందు ఎలా ఉంటుంది అని అంచనా వేయడంలో మాత్రం కొంతమంది నిమగ్నమయ్యారు ఆ అంచనాలు బయటకు వస్తుంటే ప్రజల్లో ఆ భయం మరింతగా పెరిగిపోతుంది ఇప్పుడు అందరి ఫోకస్ కూడా సెప్టెంబర్ మీద పడింది ఎందుకంటే ఇప్పుడు జూలైలో ఉన్నాం మనం నెక్స్ట్ ఆగస్ట్ సెప్టెంబర్ సెప్టెంబర్లో పరిస్థితి ఎలా ఉంటుంది అని తలుచుకుంటేనే ఒక్కొక్కరు వెన్నులో వణుకు పుడుతోంది ఇదే నేపథ్యంలో మన భారతదేశంలో చూసుకుంటే కనుక కొత్త నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అది కూడా లాక్డౌన్కి సంబంధించి అనేది పూర్తి స్థాయిలో సెప్టెంబర్లో లాక్డౌన్ గనక విధించకపోతే ఈ కరోనా మహమ్మారిని అరికట్టడం అసలు సాధ్యమయ్యే పనే కాదు అనేది ప్రపంచవ్యాప్తంగా చాలామంది నిపుణులు చెబుతున్నమాట తాజాగా అంటే కొంతమంది శాస్త్రవేత్తలు వేసిన అంచనా ప్రకారం చూసుకుంటే సెప్టెంబర్ నెలలో ఈ వైరస్ మహమ్మారి ఉధృతి మరింత బీభత్సంగా ఉంటుందంట ఈ వైరస్ మహమ్మారి కాటుకు గుర అయ్యే వారి సంఖ్య కూడా చాలా దారుణంగా ఉంటుంది ఆ లెక్కలు కూడా ఇప్పుడు చెప్పలేము ఊహక అందని లెక్కలైతే ఖచ్చితంగా మనం చూడబోతున్నాము అనే ది నిజంగా ఒక భయంకరమైన అంశమే అయితే ఇటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందు ఉన్న ఒక ఏకైక ఆయుధం ఏంటి అంటే పూర్తి స్థాయి లాక్డౌన్ ఎందుకంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పేసింది ఈసారి పూర్తి స్థాయి లాక్డౌన్ విధించడం కుదరదు అని కానీ పరిస్థితులు పూర్తిగా చేజారిపోయి తీవ్రతరం అయిపోతే రోజు రోజుకి కరోనా విజృంభణ పెరిగిపోతే ఖచ్చితంగా పూర్తిస్థాయి లాక్డౌన్ విధించక తప్పదు అనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండడంతో సెప్టెంబర్లో అత్యధిక కేసులు నమోదవుతాయని చెప్పి లెక్కలు కూడా వినిపిస్తున్నాయి అదే నేపథ్యంలో మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది అనేది ఎందుకంటే కరోనా చాలా విస్తృతంగా జడలు విప్పుకుంటూ వెళ్ళిపోతుందని చెప్పాలి ఆ కరోనా మహమ్మారి రోజు రోజుకి జన్యువులను మార్చుకుంటూ వెళ్ళిపోవడం అది ఒక భయంకరమైన పొజిషన్కి వెళ్ళిపోవడం సో ఈ నేపథ్యంలో మరణాలు కూడా పెరిగితే పరిస్థితి ఏంటి అనే దాని మీద దృష్టి పెడుతున్నారు ఇప్పటికే మహారాష్ట్ర తమిళనాడు రాష్ట్రాల్లో కేసులు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి ఢిల్లీ గుజరాత్ రాష్ట్రాల్లో కూడా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ వస్తుంది ఈ నేపథ్యంలో ప్రజలు కూడా భయపడుతున్నారు అదే నేపథ్యంలో ప్రభుత్వం మీద అసహనం వ్యక్తం చేస్తున్నారు ఏం జరుగుతుంది ఏంటి అని ఈ నేపథ్యంలోనే అది మరింత తీవ్రతరం కాకుండా ఉండాలంటే ప్రభుత్వం మీద ప్రజలకు అసహనం పెరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మళ్ళీ నరేంద్ర మోడీ గారు ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అనే ప్రచారం జరుగుతుంది కరోనాని పూర్తి స్థాయిలో కట్టడి చేయాలంటే సెప్టెంబర్లో పూర్తి స్థాయిలో లాక్డౌన్ విధిస్తే తప్ప వేరే మార్గం లేదు అనేది అంటే ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా చూడగలము ఒకవేళ లాక్డౌన్ ఏర్పాటు చేస్తే అనేది ఇప్పటికే చాలామంది న్యాయ నిపుణులతో కూడా చర్చించారంట ప్రధాని నరేంద్ర మోడీ ఒకవేళ ఈ ఉధృత పెరుగుతుంది అని అనుకుంటే సెప్టెంబర్లో ఖచ్చితంగా స్థాయి లాక్డౌన్ నెల రోజుల పాటు విధించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది అనేది ఢిల్లీ వర్గాల నుంచి అంత సమాచారం అదే కనుక జరిగితే ముందస్తుగా ఏమైనా ప్రకటన చేస్తారా ఒక పది రోజుల ముందు ఒక నెల రోజులకు సరిపడే సరుకులు అన్నీ కూడా ఇంట్లో పెట్టుకోమని చెప్పి ఆయన అనౌన్స్ చేస్తారా ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారా ఇవన్నీ కూడా ఆలోచించాలి అంటున్నారు కొంతమంది నిపుణులు చూద్దాం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్లో నిజంగా పూర్తి స్థాయి లాక్డౌన్ ఉంటుందా అధికారికంగా ఒక ప్రకటన రావాల్సిన అవసరం అయితే ఉంది ప్రస్తుతం ఇది ప్రచారం మాత్రమే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి